హలో వ్యూవర్స్ ఈ మధ్య కాలంలో హిట్స్ లేని శర్వానంద్ లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం ఈసారైనా శర్వాకు హిట్ పడితే బాగుండు అని ప్రతి సినీ ప్రేక్షకుడు కోరుకున్నారు మరి వారి ఆశ ఫలించిందా రివ్యూ చూసేద్దాం కథ విషయానికి వస్తే శర్వానంద్ వెన్నెల కిషోర్ ప్రియదర్శి ప్రియదర్శి చిన్నప్పటి నుండే ఫ్రెండ్స్ వీరందరి జీవితంలో కొన్ని సమస్యలుంటాయి శర్వానంద్ అయితే ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం చనిపోయిన తన తల్లి జ్ఞాపకాలతో ఇంకా బాధపడుతూనే ఉంటాడు ఇలాంటి టైంలో ఒక సైంటిస్ట్ అయిన నాజర్ తను కనిపెట్టిన టైం మిషన్ ద్వారా వారి ముగ్గురిని గతంలోకి పంపే అవకాశం కల్పిస్తాడు అలా గతంలోకి వెళ్లిన వారు తమ తప్పుల్ని సరిదిద్దుకున్నారా చర్వానంద్ తన తల్లిని కాపాడుకున్నాడా చివరికి ఏం జరిగింది అనేది కథ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా మనకు టైం మిషన్ కథలు కొత్త కాదు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ మొన్న బింబిసారా చూసేశాం కానీ ఇది ఇంకో డిఫరెంట్ స్టోరీ మదర్ సెంటిమెంట్ తో కూడిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఫస్ట్ హాఫ్ లో పాత్రలు పరిచయం అయ్యాక వెంటనే టైమ్ మిషన్ కాన్సెప్ట్ లోకి తీసుకెళ్లి ప్రేక్షకుని ఎంగేజ్ చేస్తుంది మూవీ ఇంటర్వెల్ వరకు ఓకే అనిపించిన మూవీ అక్కడ వచ్చే ట్విస్ట్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది సెకండ్ హాఫ్ లో సినిమా స్లో అనిపించిన పిల్లల సన్నివేశాలు కాస్త బోర్ కొట్టినా లాస్ట్ ఫార్టీ మినిట్స్ మాత్రం కట్టి పడేస్తుంది ఇక్కడ మదర్ సెంటిమెంట్ ఎమోషనల్ సీన్స్ బాగా పండాయి క్లైమాక్స్ అయితే హార్ట్ టచింగ్ అర్థం చేసుకుంటే ఇక్కడ చాలా మంచి మెసేజ్ ఉంటుంది మధ్య మధ్యలో మంచి కామెడీ ట్రాక్ లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక రోజు అప్పట్లో అలా చేస్తుంటే బాగుండే ఇలా చేస్తుంటే మనకిష్టమైన వాళ్ళు బ్రతికే వాళ్ళు అని అనుకునే ఉంటారు ఒకవేళ వారికి గతంలోకి వెళ్లే అవకాశం వస్తే అనే పాయింట్ ని తీసుకోవడంతోనే డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు కొత్త డైరెక్టర్ అయినా మంచి స్క్రీన్ ప్లే తో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వెరైటీ జానర్ ని చాలా బాగా నడిపించాడు ఎమోషన్స్ ఎక్సలెంట్ గా పండించాడు కామెడీ లవ్ విధి గురించి చెప్పే సీన్స్ మదర్ సెంటిమెంట్ అండ్ మెసేజ్ అన్ని ఒక సినిమాలోనే సమర్థవంతంగా తెరకెక్కించాడు రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ అని సాంగ్స్ డ్యూయట్స్ లవ్ ట్రాక్ ఫైట్స్ జోలికి వెళ్లకుండా అన్ని కథలో భాగంగానే జోడించారు ఇతను ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉన్న డైరెక్టర్ అవుతాడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అక్కడక్కడా మెరిశాయి కెమెరా వర్క్ ఎడిటింగ్ పర్ఫెక్ట్ సాంగ్స్ బాగున్నాయి కానీ గుర్తుంచుకునే విధంగా అయితే లేవు బీజిఎం మాత్రం సీన్స్ కి తగ్గట్టు ఉంది ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో టచ్ చేస్తుంది మిగతా ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని ఓకే చాలా రోజుల తర్వాత చర్వానంద్ కు ఒక మంచి మూవీ పడింది తను ఎక్సలెంట్ గా పెర్ఫామ్ చేశారు ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ సీన్స్ లో అయితే తన నటనకు హ్యాట్స్ ఆఫ్ అమల గారు చాలా కాలం తరువాత చేసిన తల్లి పాత్ర ఈ మూవీకి ఎసెట్ అయింది ఆమె చాలా సహజంగా ఆ పాత్రలో నటించి మెప్పించారు అమల గారి వల్లే సినిమాలో ఎమోషన్స్ పండాయి వెన్నెల కిషోర్ కు కు చాలా మంచి పాత్రలు దక్కాయి వారు సినిమా మధ్య మధ్యలో ఆడియన్స్ కి బిగ్ రిలీఫ్ చిన్నప్పటి పాత్రలు చేసిన వాళ్ళు కూడా బాగా చేశారు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ చేసిన పిల్లాడైతే సూపర్ రీతు వర్మకు చిన్న పాత్ర అయినా పర్ఫెక్ట్ గా చేసింది నాజర్ సైంటిస్ట్ గా సరిగ్గా సరిపోయాడు కొత్తగా అనిపించే కథ కథనాలు అమల శర్వానందుల యాక్టింగ్ కామెడీ ఎమోషన్స్ ప్లస్ పాయింట్స్ కాగా గుర్తుండిపోయే సాంగ్స్ లేకపోవడం అక్కడక్కడ స్లో అయ్యే కథనం మైనస్ పాయింట్స్ టోటలీ ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన అద్భుత చిత్రం ఒకే ఒక జీవితం బాక్సాఫీస్ పరంగా బ్లాక్ బస్టర్ అవుతుంది ఫైనలీ మా స్కై డ్రీమ్ రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్